ఏడాది ఇస్తామని నకల్ కొట్టిరు మన స్కీమ్ను నకల్ కొట్టిరు గాని నకల్ మార్నే కుబి ఏ కాంగ్రెస్ వాళ్ళకు అక్కల్ నహీ హై నకల్ భీ పూరా తరీకే సే నహీ మారా కేసీఆర్ ఏమంటుండు ఎకరానికి 16000 ఇస్తా రెండు ఎకరాలు ఉంటే 32000 మూడు ఎకరాలు ఉంటే 48000 ఇస్తా అని కేసీఆర్ అంటుండు కాంగ్రెస్ వాడు ఏమంటుండు ఎకరం కాదట రైతుకు ఏడాదికి 15000 ఇస్తారట అంటే నీకు రెండు ఉన్నా 15 ఒకటి ఉన్నా 15 మూడు ఉన్నా 15 మూడు ఉంటే కేసీఆర్ ఎంత ఇస్తాడు మరి జాగ్రత్తగా ఆలోచించండి అది కూడా ఇస్తాడో కర్ణాటక లెక్క ఆ 15 కూడా ఎగవేస్తాడు కేసీఆర్ అయితే పక్కా కదా ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు 11 సార్లు ఇచ్చిండు రైతు బంధు పైసలు బరాబర్ ఇస్తాడు కేసీఆర్ అందువల్ల ఇక్కడ ఉండే మా కార్యకర్తలు ఇంటింటికి పోవాలి రైతు బంధు మీద కాంగ్రెస్ పార్టీ కుట్రలను తిప్పి కొట్టాలి నోటి కాడ బుక్కను ఎత్తగొట్టిన కాంగ్రెస్ పార్టీని గ్రామ పొలిమేరల దాకా తరిమి కొట్టే విధంగా మీరు ఇయాల ప్రజలను రైతుల్ని సమాయత్తం చేయాలి ఇంత దుర్మార్గమా ఇయాల ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇచ్చి వచ్చే రైతు బంధును రాకుండా చేసిన కాంగ్రెస్ కు ఓటుతోనే పోటు పడవాలని మా తెలంగాణ రైతులకు నేను పిలుపునిస్తా ఉన్నా తెలంగాణ రైతులారా ఈ కాంగ్రెస్ కుట్రలను తిప్పండి కొట్టండి కరెంట్ 3 గంటలు చాలంటాడు రైతు బంధు వద్దంటాడు ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ ఇయాల రైతులకు అన్యాయం చేస్తుంది మన రైతు బిడ్డ కేసీఆర్ కేసీఆర్ రైతుల కోసమే ఆలోచించిండు ఎరువు బస్తాలకు తిప్పలు లేకుండా చేసిండు పెట్టుబడికి సాయం చేసిండు పండిన పంటంతా ఇయాల కేసీఆర్ కొంటున్నాడు అదే విధంగా కరెంట్ కూడా మంచిగా ఇచ్చిండు మన కేసీఆర్ మళ్ళా కాంగ్రెస్ వస్తే ఆగమైతం ఒకటే విషయం సీదా సీదా ఇయాల కాంగ్రెస్ కాంగ్రెస్ వస్తే రైతు బంధు బంద్ అవుతది రైతు బంధు రావాలంటే కాంగ్రెస్ పార్టీ కతం కావాలి కాంగ్రెస్ కతం కావాలనా రైతు బంధు కతం కావాలనా సో ఇయాల రైతు బంధు రావాలంటే కాంగ్రెస్ కతం కావాలి కాంగ్రెస్ వస్తే రైతు బంధు కతమైతది రైతుల్లారా తస్మా జాగ్రత్త అని చెప్పి మనం చేస్తా ఉన్నాం అదే విధంగా మా అక్క చెల్లెలు ఉన్నారు ఇయాల 2000 పెన్షన్ వస్తే మా అక్క చెల్లెలు కొద్దిగా సంతోషంగా బతుకుతున్నారు ఇయాల ఇంత ఏ ఊళ్ళో పోతే వాళ్ళ దగ్గర పైసలు దొరుకుతాయో దొరకయో కానీ అర్ధరాత్రి అవసరం పట్టే ముసలోళ్ళ దగ్గర తెలితేయమన్నా ఎందుకంటే కేసీఆర్ 2000 ఇచ్చినకో 1500 ఖర్చు పెట్టుకున్నారు రోగమో నొప్పో ఏ కాలం ఎట్లనో అని ఒక 500 దాచుకున్నారు 20-30000 అయితే దాచుకున్నారు కానీ కేసీఆర్ ఈ తాప ఏమంటుండు 200 1000 అంటే 1000 చేసిండు 1000ని 2000 అంటే 2000 చేసిండు ఈ తాప మాణిక్యరావు సార్ గెలవంగానే 2000ను 5000 రూపాయలు నెల నెల ఇద్దామంటుంది 2000 వస్తేనే కోడలి పిల్ల మంచిగా చూసింది 5000 వస్తే ఎంత మంచిగా చూస్తుందో మా అవ్వ కూడా ఇంత శౌల కమ్మలో మెడలైంది గుండ్లన్నే చేయించుకుంటుంది ఇలాగ 5000 పెన్షన్ కావాలనా కావాలంటే మన కారుకు మన కేసీఆర్ కేయాలి ఎందుకంటే ఇచ్చి చూపిండు కదా 2000 చేసింది కేసీఆర్ రేపు బరాబర్ 5000 కూడా చేస్తాడు మన కేసీఆర్ అదే విధంగా కాంగ్రెస్ వాళ్ళు వచ్చి రేపు మా పైన పైసలు ఇట్ట వస్తారేమో వాడు ఇస్తే ఒక్కనాడు ఇస్తాడు చెల్లే మన కేసీఆర్ నెలకు 5000 ఇస్తాడు కదా ఒక్కనాడు ఇచ్చేది చూసుకుందామా నెల నెల బతికే చూద్దామా ఆలోచన చేయండి అట్లే మా మహిళల కోసం సౌభాగ్య లక్ష్మి ఇదేంటిది ఇప్పటికి మీకు కళ్యాణ లక్ష్మి అంటే తెలుసు ఆరోగ్య లక్ష్మి అంటే తెలుసు కేసీఆర్ కిట్ అంటే తెలుసు ఇప్పుడు సౌభాగ్య లక్ష్మి ఇస్తా అంటుండు కేసీఆర్ ఏంటంటే ఇంటి యజమానురాలైన అక్కకు చెల్లెకు నెల నెల ఆసరా పెన్షన్ ఇచ్చినట్టు నెలకు 3000 రూపాయలు మీ పేరు మీద బ్యాంకులో వేస్తాం ఇది ఆ చెల్లెకు ధైర్యంగా బతకగలుగుతుంది అట్లే ఇక బీజేపోడు పూగుర్తోడు సిలిండర్ ధర 400కేలు 1000 చేసిండు ఈ సిలిండర్ను ధరలు తగ్గించి పేదలకు 400 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చే కార్యక్రమం కూడా చేపట్టబోతా ఉన్నాం రేషన్ షాపులో బియ్యం తెచ్చుకుంటున్నారా తెచ్చుకుంటున్నారా కరోనా వచ్చినప్పుడు 10 కిలోలు ఇచ్చిండు సార్ కాపాడుకున్నాడు ఈ తాప ఏమంటుండంటే మరి కొంతమంది ఏమో బియ్యం తింటున్నారు పాపం గరీబ్ వాళ్ళు కొంతమంది దోశపిండి చేసుకుంటున్నట్టున్నారు కొంతమంది ఏమో అమ్ముతున్నట్టున్నారు కదా ఆటో తయారుంటుంది కదా వెనుకనే ఎంత